ప్రైజ్ ది లార్డ్. ప్రియులరా, అంత బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఒక దైవ సేవకునిగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. చాలామంది ఫోన్లు చేస్తున్నారు మా కొరకు ప్రార్థన చేయమని. వారి కుటుంబాల కొరకు, పిల్లల కొరకు, వారి అవసరతల కొరకు వారు ప్రార్థన చేయించుకుంటున్నారు. మీరు కూడా ఫోన్ చేయండి, ప్రార్థన చేయించుకోండి. దేవుడు మీకు కూడా సహాయం చేస్తాడు, మీ కుటుంబాలకు మేలు చేస్తాడు. తర్వాత మీ విశ్వాసంలో, మీ ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మేలు చేస్తాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీ ఫోన్ కాల్స్ కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. కనుక దయచేసి మీరు కూడా ఫోన్ చేసి మీ అవసరతల కొరకు ప్రార్థన చేయించుకోవాల్సిందిగా ప్రభునామమున మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ఈ సమయంలో మత్తయి సువార్త 20వ అధ్యాయానికి వచ్చాం మనం. ఈ చెప్పబడుతున్న ఈ మాటలన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఆలకించండి. మీ హృదయాల్లో ఈ మాటలన్నీ తలపోసుకోండి. మీ హృదయాల్లో ఈ మాటలు దాచిపెట్టుకోండి. మర్చిపోద్దండి. దయచేసి దేవుని వాక్యాన్ని మర్చిపోకూడదు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు దాచిపెట్టుకోవాలని ప్రభునామున మనవి చేస్తున్నాను. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం మొదటి నుండి 15వ వచనాలు. ఏలైనగా పరలోక రాజ్యము ఇంటి యజమానుడైన ఒకని పోలి ఉంది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారం చొప్పున పనివారితో ఓడంబడి తన ద్రాక్ష తోటలోకి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధులలో ఊరుక నిలుచున్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలను వెలుడి ఏమి న్యాయమో అది మీకు ఇస్తున్నానని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలుచుండగా వారిని చూచి, ఇక్కడ దినమంతా మీరెందుకు ఊరికనే నిలుచున్నారని వారిని అడగగా, వారు ఎవడును మమ్మను కూలికి పెట్టుకునలేదనేది. అందుకు అతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనను. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటల కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకునేది. మొదట వచ్చిన వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకునని అనుకునేది, కానీ వారికి ఒక్కొక్క దేనారం చొప్పుననే దొరికెను. వారు అది తీసుకుని చివరి వచ్చిన వారు 1 గంట మాత్రమే పనిచేసినను, పగలంతా కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేస్తే అని ఆ ఇంటి యజమానుని మీద సనుక్కొనిరి. అందుకు అతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే? నీవు నా యొద్ద ఒక దేనారమునకు వడంబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము, నీకు ఇచ్చినట్టే కడబడ వచ్చిన వారికి ఇచ్చుటకు నాకు ఇష్టమైంది. నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉందా అని చెప్పాను. ఈ ప్రకారమే కడబడి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడబడి వారగుదురు అనను. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాలం ఈ కుటుంబ ప్రార్థన ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఇంకా కొంతమంది బైబిలు చదువుకోవడానికి ఇష్టపడట్లేదు, వారితో మాట్లాడండి. టీవీ దగ్గర కూర్చొని వాక్యం వినడానికి కూడా కొంతమంది ఇష్టపడకుండా వెళ్ళిపోతున్నారు, వారితో మాట్లాడము. ఇష్టపడి నేర్చుకుంటున్న బిడ్డలను కూడా దీవించము, ఆశీర్వదించము. ఈ వాక్యమును చదవబడిన లేఖన భావం దీవించు, మీరు మాతో మాట్లాడమని, మన్నా టీవీ పరిచయను కూడా ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనం గమనించి చూస్తే ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడికి ద్రాక్ష తోట ఉంది.
ఈ ద్రాక్ష తోటలో పనిచేసేవారు కావాలి. అప్పుడు ఏమైందంటవా, యజమానుడు ఏం చేశాడు చూడండి, దయచేసి 20వ అధ్యాయం మొదటిండి. ఏలైనగా పరలోక రాజ్యం ఇంటి యజమానుడైన ఒకరిని పోలింది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నట్టుకు ప్రొద్దున్నే బయలుదేరి, ఏం చేశాడు, పనివారి కొరకు పొద్దున్నే బయలుదేరినాడు. దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో వడంబడిక తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపినాడు. దినమునకు ఒక దేనారము అంటాడు, ఇంచుమించు 1/2 రూపాయని ఉంది. కింద ఫుట్నోట్లో 1/2 రూపాయని రాశారు. దినమునకు ఒక దేనారం వడంబడిక చేసి వారిని పనిలోనికి పంపించాడు. తరువాత ఇంకా కొంతమందిని మరి చూశాడు. దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరిక నిలుచున్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోడుకు వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పు వారు వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును కొంతమంది మరలా వెళ్ళి అలాగే చేసిరి. 6వచనం, తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలుచుండగా, చూచి ఇక్కడ దినమంతా మీరు ఊరికనే నిలుచున్నారు అని వారిని అడగ, వారు ఎవడును మమ్మను కూలికి పెట్టుకునే లేదన్నది, అందుకు అతడు మీరును నా ద్రాక్ష తోడుకు వెళ్ళుడని చెప్పినాడు. ప్రిలార, ఇక్కడ ఈ యజమానుడు పనివారిని తన ద్రాక్ష తోటకు పంపిస్తున్నారు. ఇక్కడ మన ఆత్మీయమైన పాఠము అర్థం చేసుకోవాలి. కొంతమందిని ఉదయకాలం పంపించారు, కొంతమందిని 9 గంటలు పోయినారు, కొంతమంది 12 గంటలకు 3 గంటలకు కొంతమంది పోయినారు, కొంతమంది 5 గంటలకు పోయినారు. వీళ్ళందరూ కూడా ఒకే యజమానుడి ద్రాక్ష తోటలో పనిచేస్తున్నారు. కానీ గమనించండి, టైం ఇక్కడ తేడా కనపడుతుంది. ఉదయకాలం పోయిన వాళ్ళు, 9 గంటలు పోయిన వాళ్ళు, 12, 3 గంటలు, 5 గంటలు పోయిన వాళ్ళతో ఇక్కడ మనం చూసినట్టయితే వాళ్ళ టైం యొక్క వ్యత్యాసాన్ని ఇక్కడ కనబడుతుంది. సరే, వీళ్ళందరూ వెళ్ళారు ఆ ద్రాక్ష తోటలో, వీరంతా కూడా పనిచేస్తూ వచ్చారు. ప్రియులారా, మనం గమనించినట్లయితే ద్రాక్ష తోటలో పనిచేసే వ్యక్తులు కావాలి, పనివారు కావాలి అని యజమానుని యొక్క ఆలోచన, ఆయన ఉద్దేశం. ఆ యజమానుడు ఏం చెప్పాడంటే, మొట్టమొదటిగా ఉదయకాలం వెళ్ళిన వారికి ముందు కూలి మాట్లాడుకున్నారు, అబ్బాయ్ మీకు ఒక్కొక్క దేనారం చొప్పున నేను ఇస్తా, మీరు వస్తారా, వస్తాను సార్ అన్నారు. పొద్దున మాట్లాడి ఒడంబడిక చేసుకుని ఒప్పందం చేసుకునే వాళ్ళు పనికి వెళ్ళారు, అయిపోయింది. 9 గంటలకు వెళ్ళిన వారికి, 12 గంటలకు వెళ్ళిన వారికి, 3 గంటలకు వెళ్ళిన వారికి, 5 గంటలకు వెళ్ళిన వారితో ఒడంబడిక చేయలేదు. మీరు వెళ్ళి పనిచేయమని చెప్పాడు కానీ నేను మీకు ఇంత ఇస్తాను అనేది వారితో మాట్లాడలేదు యజమానుడు. సరే, వెళ్ళారు, పనిచేశారు. పని ముగించుకున్న తర్వాత వాళ్ళందరికీ కూలిస్తున్నాడు. గృహ నిర్వాహకుని పిలిచి, మరి మొదట వచ్చిన వారిని వదులుకొని చివరి వచ్చిన వారందరికీ కూలి ఇమ్మని గృహ నిర్వాహకునికి చెప్పాడు. 8వ వచనంలో, దాదాపు 5 గంటల కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకునేది. మొదట వచ్చిన వారు తమకెక్కువ దొరుకుననుకున్నారు కానీ వారికి ఒక్కొక్క దేనారం చొప్పుననే దొరికాను. ఇక్కడ కింది వరకు మనం చూసుకుంటూ వెళితే ఆ ఇంటి యజమానుడు ఏం చేశారంటే, మొదట వెళ్ళిన వారికి ఒక దేనారం ఇచ్చాడు, 9 గంటలు వెళ్ళిన వారికి అదే దేనారం ఇచ్చాడు, 12, 3 గంటలు వెళ్ళిన వారికి అదే దేనారం ఇచ్చాడు, 5 గంటలకు వెళ్ళిన వారికి కూడా అదే దేనారం ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, నేను అనుకుంటాను మొదట వెళ్ళిన వారు అంతే పనిచేశారు, మరి 9 గంటలకు వెళ్ళిన వారు అంతే పనిచేశారు, 12, 3, 5 గంటలు వెళ్ళిన వారు అంతే పనిచేశారేమో. మనకి ఇక్కడ అర్థం కాదు కానీ ప్రియులార, మొత్తానికి వారి పనిని బట్టి యజమానుడు వారికి ఒక్కొక్క దేనారం చొప్పున వారికి ఇస్తూ పోయినాడు. ఆత్మీయంగా మనం చూసుకోవాలి ప్రియులారా, ద్రాక్ష తోట సంఘం, యజమానుడు యేసు ప్రభువారు, పనివారు సేవకులు. కనుక ఈ భూమి మీద దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క పొలంలో పనిచేస్తే
యజమానుడు మనకిచ్చేది చాలా శ్రేష్టమైనవిగా ఇస్తాడు. ఆయనకు పక్షపాతం లేదు, ఆయనకు ద్వేషము లేదు, అసూయ లేదు. నువ్వు చేసిన పనిని బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు. అయితే ఒకటి, ఇంతకుముందు నువ్వు దేవుని పని చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా అని కొంతమంది అన్నారు. అక్కడ మమ్మల్ని ఎవడు కూలికి పెట్టుకోలేదు, వాళ్ళు సోమరులు, మమ్మల్ని ఎవడు కూలికి పెట్టుకోలేదు అంటున్నారు. వాళ్ళు అడిగితే కదా, అయ్యా మీ దగ్గర ఏమైనా పని ఉందా మమ్మల్ని పెట్టుకుంటావా అని అడిగితే దొరుకుతుంది. వాళ్ళు అడగలేదు, కనుక యజమానుడే అన్నాడు మీరు వెళ్ళి పని చేయమని. ప్రియులారా, దేవుని పనిని బలవంతంగా చేస్తే కాదు, కానీ దేవుని పని ఇష్టపూర్వకంగా చేయాలి, దేవుని పని మనస్ఫూర్తిగా చేయాలి. ఈ దినాల్లో సంఘాల్లో కొంతమంది దేవుని పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఉద్యోగాల కంటే దేవుని పనిని వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తారు, వాళ్ళ వ్యాపారం కంటే దేవుని పనిని ఎక్కువగా ప్రేమిస్తారు, వారి పొలం పనుల కంటే దేవుని పనిని ఎక్కువగా ప్రేమిస్తారు కనుక వాళ్ళు సమర్పణ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, నా బహుమానము నా జీతము దేవుని రాజ్యంలో ఉంది, ఒక దినమున దేవుడు నాకు జీతం ఇవ్వబోతున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో రాసినట్టయితే ప్రకటన గ్రంథం, ఆ మాటకు వద్దాం మనము. 21వ అధ్యాయం, ప్రకటన 21వ అధ్యాయం, ఇక్కడ ప్రభు చెప్పాడు. ప్రకటన 21వ అధ్యాయం 12వ వచనము చదువుదాం, మీ బైబిల్ తీయండి. ప్రకటన 21:12, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వారికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. వాని వాని క్రియల చొప్పున ప్రతి వారికిచ్చుటకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది అన్నాడు యేసు ప్రభువారు. కాబట్టి నీ జీతము దేవుని దగ్గర ఉంది, నీ ప్రతిఫలము దేవుని దగ్గర ఉంది, నీ బహుమానము దేవుని దగ్గర ఉంది. ఒకవేళ నువ్వు పాస్టరు అయినా సేవకుడు అయినా, నేను చెప్పేది ఏంటంటే మనము దేవుని సేవ ఇష్టపూర్తిగా చేయాలి, కానీ గునుగులతో సనుగులతో చేయకూడదు. మన పరిచర్య కూడా ఆత్మీయంగా ఉండాలి, మన పరిచర్య దేవుని మహిమార్థమై ఉండాలి, మన పరిచర్య ద్వారా దేవుడు ఘనపరచబడాలి. మనుషుల ఘనత వద్దు, మనుషుల మెప్పు కొరకు మనం ఏది చేయొద్దు, మనుషుల ఘనత కొరకు మనం ఏది చేయొద్దు, మనుషుల ఘనత కొరకు మన పాటలు పాడొద్దు, మనుషుల ఘనత కొరకు మనం బోధ చేయొద్దు, మనుషుల ఘనత కొరకు మనము మరి స్వస్థత కూడికలు ఏని మనం చేయకూడదు, దేవుని మహిమ కొరకు మనం చేయాలి. ప్రభు మహిమపరచబడుతున్నాడా, ప్రభు ఘనపరచబడుతున్నాడా నీ పరిచర్య ద్వారా, నీ సేవ ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ విశ్వాసము ద్వారా దేవునికి ఏమైనా మహిమ కలుగుతుందా? కనుక ఇక్కడ మనం చూస్తే మొదట వచ్చిన వారికి, కడపట వచ్చిన వారందరికీ కూడా ఆ యజమానుడు సమానముగా ఇచ్చాడు. వారు చేసిన పనిని బట్టి వారికి ఇవ్వాల్సిన బహుమానం, ఆ ప్రతిఫలం, ఆ జీతం ఆ యజమానుడు వారికి ఇచ్చి పంపి. కానీ మొదట వచ్చిన వారు ఏం చేశారంటే సనిగినారు. ఏమని సనిగినారు? మేము ఉదయకాలను పనిచేసాం కదా, మాకు ఇంతే ఇస్తావా అంతే ఇస్తావా, ఇప్పుడు వచ్చిన వారికి మాతో పాటు సమానంగా ఇచ్చావని ఆ మొట్టమొదటి వచ్చిన వారు సనిగినారు. పిల్లారా, మనం సనగని అవసరంలే. ఒకవేళ మరి నువ్వు 20-50 సంవత్సరం సేవ చేస్తున్నావేమో, ఇంకా ఒక ఆయన ఉన్నాడు, ఆయన 5-10 సంవత్సరాలు సేవ చేస్తున్నాడేమో, నువ్వు 50 సంవత్సరాలు చేసినా ఆయన 5-10 సంవత్సరాలు చేస్తున్నా సమానంగా చేస్తున్నాడు, నీకంటే ఎక్కువ ప్రయాసపడుతున్నాడు, నీకంటే ఎక్కువ సేవ చేస్తుండవచ్చు, నీకంటే ఎక్కువ ప్రయాసపడి ఉండవచ్చు, నీకంటే ఎక్కువ కష్టపడి ఉండవచ్చు. యజమానుడికి పక్షపాతం లేదు కదా, సేవ చేస్తున్న చెప్పుకుంటున్నావు, కానీ ఆత్మల కొరకు ఏమైనా భారం ఉందా నీకు? ఆత్మల కొరకు ఏమైనా కన్నీలు గారుస్తున్నావా? ఆత్మల కొరకు ఏమైనా ఏడుస్తున్నావా? ఎంతోమంది నశించిపోతున్నారు, వారి కొరకు ఏమైనా సువార్త చెప్తున్నావా? ఉదయం లేచిన కాంచి అటు ఇటు తిరగడమే సరిపోతుంది, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి అధికారుల దగ్గరికి డబ్బున్న వాళ్ళ దగ్గరికి అటు ఇటు తిరగడమే సరిపోతుంది, కానీ సంఘమును గురించిన చింత నీకేమైనా ఉందా? అయ్యో నా సంఘాన్ని నేను బలపరచాలి, మంచిగా ప్రార్థనపూర్వకంగా వాక్యం సిద్ధపరచుకొని నేను వాక్యం చెప్పాలి, ఆత్మను సంపాదించాలి, సంఘాన్ని కట్టాలనే ఆలోచన నీకుందా? రోడ్ల మీద తిరిగితే పై పై చూపులు చూసుకుంటూ మనుషులను ఆశ్రయిస్తే
మన సేవ ఎట్లా ఫలిస్తుంది, మన పరిచర్య ఎలాగ ఫలిస్తుంది? ప్రియులారా, ఏమి లేకపోయినా సరే దేవుని కొరకు మనం ప్రయాసపడాలి, దేవుని కొరకు మనం కష్టపడాలి, దేవుని కొరకు మనం ఏం చేసుకోవాలి. కాబట్టి ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీకు అలాంటి తలంపు ఏదైనా ఉన్నట్లయితే మీరు కూడా ఆత్మీయమైన విషయాలు గ్రహించాలని ప్రభు నామమున మనవి చేస్తున్నాం. ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా, మరి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఒక మాట చూడండి, వారందరికీ సమానంగా కూలిచ్చి పంపించాడు, అంతవరకు బాగానే ఉంది. మరి ఇక్కడ గమనిస్తే 16వ వచనం, ఈ ప్రకారము కడుపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడుపటి వారు. ఇది చాలా భయంకరమైన మాట అండి. కడుపటి వారు మొదటి వారు అవుతారు. ఒకవేళ విశ్వాసిగా నువ్వు జీవిస్తున్నావేమో, 50 సంవత్సరం లేకపోతే 70 సంవత్సరం 80 సంవత్సరం బ్రతుకుతున్నావేమో, విశ్వాసిగా ప్రభు మహిమ కొరకు నువ్వు బ్రతకట్లేదేమో, లోకంతో ముడిపెట్టుకొని నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కదా, నేను క్రైస్తవునిగా అనుకొని పాపానికి బానిసమైపోయి లోకంలో నీచమైన బ్రతుకు బ్రతుకుతున్నావేమో, నీవు నీ భార్య నీ పిల్లలు నీ కుటుంబం, జాగ్రత్త. సరైన విశ్వాస జీవితం జీవించకపోతే నువ్వు చివరికి మరి కడుపటి వాడవైపోతావు. గుర్తుపెట్టుకో, నువ్వు అనుకోవచ్చు పలాని వాళ్ళకంటే నేను చాలా సీనియర్నండి అనుకోవచ్చు. నువ్వు సీనియర్ అయితే కావచ్చు, కానీ నీకు సరైన మారుమనసు రక్షణ లేదు కదా, సరైన విశ్వాస జీవితం లేదు కదా, ఆరాధన లేదు కదా, ప్రార్థన లేదు కదా, మందిరానికి వెళ్ళే అనుభవం నీకు లేదు కదా, దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం నీకు లేదు కదా. ఎప్పుడో నేను క్రైస్తవుని చెప్పుకుంటున్నావు, కానీ ఆత్మీయమైన విషయాలు నీ జీవితంలో లేవు కదా. దేవునికి ఎలాగ మహిమ కలుగుతుంది? ఎట్లా దేవుడు నీ కుటుంబాన్ని గురించి సంతోషిస్తాడు? కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకో, సీనియారిటీ కాదు కానీ సిన్సియర్ ప్రాముఖ్యం. సిన్సియర్గా జీవించాలి. సీనియారిటీ చూడడు దేవుడు. నీ సీనియారిటీ దేవునికి అవసరం లేదు, కానీ నువ్వు సిన్సియర్గా దేవుని కొరకు బ్రతుకుతున్నావా అది ప్రభు చూస్తాడు. నీ సాక్ష్యం ఎట్లా ఉంది? నీ కుటుంబ సాక్ష్యం, నీ పిల్లల సాక్ష్యం, నీ ఉద్యోగంలో నీ సాక్ష్యం ఎట్లా ఉంది? నీ వ్యాపారంలో నీ సాక్ష్యం ఎట్లా ఉంది? నీ పొలం పంట దగ్గర నీ సాక్ష్యం ఎట్లా ఉంది? నీ బజారులో నీ సాక్ష్యం ఎట్లా ఉంది? అది ప్రభు చూసేది. నువ్వు ఎన్ని సంవత్సరాలు క్రైస్తవుడు అయినది కాదు దేవుడు చూసేది, నీ పిల్లల సాక్ష్యం, నీ కుటుంబ సాక్ష్యం ఎలాగుంది. నిజంగా దేవునికి ఏమైనా మహిమ కలుగుతుందా? ప్రభు మహిమ కొరకు ఏమైనా బ్రతుకుతున్నారా? ప్రభు మహిమ కొరకు ఏమైనా జీవిస్తున్నారా? మీ మాటలు, మీ ప్రవర్తన, ఇచ్చేది, పుచ్చుకునేది, చేసేది, మాట్లాడేది, ఎక్కడికి వెళ్ళినా ప్రభు మహిమార్థంగా బ్రతుకుతున్నారా? అది ప్రభు చూస్తాడు. సీనియారిటీ కాదండి. సీనియారిటీ చెప్పుకొని మోసపోతున్నావేమో, జాగ్రత్త. ఒకవేళ నువ్వు నేను సీనియారిటీ అని చెప్పుకొని నువ్వు సారాయి దాక్కుండా పాటలు పాడితే దేవునికి ఏమైనా మహిమ కలుగుతుందా? నేను ఎప్పుడో క్రైస్తవునని చెప్పేసి నువ్వు పేగట ఆడకుండా, నేను ఎప్పుడో క్రైస్తవునని చెప్పేసి నువ్వు దొంగ పనులు చేసుకుంటా భయంకరమైన జీవితంలో జీవిస్తే దేవునికి ఏమైనా మహిమ కలుగుతుందా? అందుకే ప్రభు అన్నాడు, మొదటి వారు కడుపటి వారు అవుతారు. కడుపటి వారు, నీకంటే వెనుకకు రక్షించబడిన వాళ్ళు, నీకంటే వెనకాల ప్రభుని ఎరిగిన వాళ్ళు ఎంతో ఖచ్చితంగా దేవుని కొరకు బ్రతుకుతున్నారు, ఎంతో రోషముతో దేవునికి బ్రతుకుతున్నారు, ఎంతో రోషముతో దేవుని కొరకు జీవిస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మాదిరికరంగా బ్రతుకుతున్నారు. మాటల్లో కానీ, వాళ్ళ క్రియల్లో కానీ, వాళ్ళ జీవితంలో కానీ పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు. నువ్వు 50 సంవత్సరాల క్రితం దేవుని నమ్ముకుని ఏం ప్రయోజనం? నీ వెనకాల నమ్ముకున్న 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం నమ్ముకున్న వ్యక్తి కుటుంబం వాళ్ళు ఎంత బాగుగా బ్రతుకుతున్నారు. చక్కగా అన్ని కుడికలకు మందిరానికి వెళుతున్నారు, చక్కగా మరి దైవ సేవకులతో పాటు కలిసి పనిచేస్తున్నారు, మందిరంలో పనిచేస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, వాళ్ళు సువార్త చేస్తున్నారు, సాక్ష్యమిస్తున్నారు, ఆత్మల కొరకు ప్రయాసపడుతున్నారు. కొన్ని కష్టాలు నష్టాలు వారి జీవితంలో ఎదురైనా, బాధలు వారి జీవితంలో ఎదురైనా వారు ప్రభు కొరకు ఖచ్చితంగా బ్రతుకుతున్నారు, ప్రభు కొరకు జీవిస్తున్నారు. ప్రియమైన స్నేహితుడా, సోదరి, నీవు కడుపటి వాడు కాకూడదు అనేదే దేవుని ఉద్దేశం. నీ సాక్ష్యాన్ని కాపాడుకో, నీ కుటుంబ సాక్ష్యం కాపాడుకో, ప్రభు కొరకు బ్రతుకు, ప్రభు కొరకు జీవించు, ప్రభు కొరకై నీ జీవితాన్ని కొనసాగించు, ప్రభు కొరకై నీ జీవితాన్ని అప్పగించుకో. ఇప్పటికైనా ఒకవేళ నువ్వు దారి తప్పిపోతే దేవుని వైపు తిరుగు, ఒకవేళ నువ్వు దారి తప్పిపోతే ప్రభు మహిమ కొరకు బ్రతుకు,
ఒకవేళ నువ్వు దారి తప్పిపోతే ఇప్పటికైనా ప్రభు మార్గంలోనికి రా. ఒకప్పుడు నువ్వెంతో చక్కగా పాటలు పాడావు, ఒకప్పుడు నువ్వెంతో చక్కగా వాక్యం చెప్పావు, ఒకప్పుడు నువ్వెంతో చక్కగా మందిరానికి వెళ్ళావు. కానీ ఇప్పుడు ఏమైపోయింది నీ బ్రతుకు? ఇప్పుడు ఏమైపోయింది నీ క్రైస్తవ జీవితం? ఒకప్పుడు ఎంతో చక్కగా దేవునికి మహిమ కలిగింది, ఇప్పుడు ఏమైపోయింది నీ క్రైస్తవ్యం? ప్రభు వైపు తిరుగు, ఇప్పటికైనా మారు మనసు పొందు, ఇప్పటికైనా పశ్చాత్తాపపడు, కన్నీళ్లు కార్చు, ఓ ప్రభు నన్ను కనికరించు. ఏషావు సంగతి మనం చూస్తే చూడండి, దయచేసి దేవుని వాక్యంలో హెబ్రీలకు రాసిన పత్రికలో ఆ మాట మనం చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తే 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం నుండి, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏషా వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి. ఏషావా తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఏషావు కన్నీళ్లు కార్చినాడు. ఒక్క పూట కూరి కొరకు దాని జ్యేష్ఠత్వం అమ్మాడు. ఈ దినాల్లో చాలామంది డబ్బు కోసం అమ్ముడుపోతున్నారు, డబ్బు కోసం వారి జీవితాలు అమ్మివేసుకుంటున్నారు. ఇక దేవుడు వద్దు, భక్తి వద్దు, ప్రార్థన వద్దు, మాకు మందిరం వద్దని డబ్బుకు అమ్ముడుపోయి భ్రష్టులైపోతున్నారు, తాగుడుకు అమ్ముడుపోతున్నారు, పేకాటకు అమ్ముడుపోతున్నారు, జూదానికి అమ్ముడుపోతున్నారు. ప్రియులారా భక్తిని పోగొట్టుకుంటున్నారు. నువ్వు అట్లున్నావా? అటువంటి దాన్ని క్రైస్తవ జీవితం అలాగ బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? జాగ్రత్త, దేవుని తీర్పు నీ మీదకి రాబోతుంది, దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుంది. కనుక ఇప్పటికైనా మారు మనసు పొంది, ఇదిగో ఏషావు కన్నీళ్లు కార్చాడంట కానీ అవకాశం పోయింది. దేవుడు నీకు కూడా మంచి అవకాశం ఇస్తున్నాడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. హెబ్రీలకు రాసిన పత్రిక 2:3 మనం చూస్తాం, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్లే ఎలాగ తప్పించుకుంటావు? స్నేహితుడా, ప్రభు ఇచ్చిన అవకాశాన్ని జారబిడుచుకోదని మనవి చేస్తున్నాను. ఈ చివరి దినాల్లో, ఈ భయంకరమైన దుర్దినాల్లో నీ జీవితాన్ని నష్టపరుచుకోవద్దని మనవి చేస్తున్నాను. ఇప్పటికైనా ప్రభు వైపు తిరగండి, పశ్చాత్తాపపడండి, కన్నీళ్లు కార్చండి, ప్రభు క్షమిస్తాడు. వారు కన్నీళ్లు విడుచుచూ ప్రార్థన చేసి నాయకుడికి వస్తే నేను వారిని క్షమిస్తా అంటాడు ఇరిమే రాసిన గ్రంథంలో. కనుక ప్రభు క్షమిస్తాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నేను పరలోకానికి విరోధముగా నీ ఎదుట నేను పాపం చేశాను, నీ కూలి వాళ్ళను ఒకనిగా పెట్టుకునమని ప్రాధేయపడ్డాడు 15వ అధ్యాయం లూకాసు వార్తలో. కానీ తండ్రి వారిని క్షమించలేదా? చేర్చుకోలేదా? ఇంట్లో చేర్చుకొని ప్రశస్తమైన వస్త్రాలు కట్టి ఒక రింగు ఉంగరం పెట్టి, ప్రిల్లరా అతనికి మరి యొక్క కిరీటం పెట్టి అతనికి మరి గొప్ప విందు చేయించాడు. కాబట్టి తండ్రి దగ్గరికి వస్తే తండ్రి కూడా క్షమిస్తాడు. కనుక నా ఎదుకు వచ్చు వారిని నేను ఎంతమాత్రమును త్రోసివేనని ప్రభువే చెప్పాడు. కనుక నువ్వు ఎవరివైనా సరే, నువ్వు అనుకోవచ్చు నేను మొదటి వారినని, నువ్వు కడపటివాడు అవుతున్నావు చూసుకో, నీ కుటుంబం కడపటిది అవుతుందేమో చూసుకో, జాగ్రత్త, నువ్వు ఎత్తబడతావో లేదో చూసుకో. ప్రభు వచ్చేది ఖాయమే, ఆయన సంఘాన్ని తీసుకుని వెళ్ళేది ఖాయమే, కానీ రేపు దేవుడు వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావా లేదా చాలా జాగ్రత్త పరిశీలన చేసుకో. నువ్వు క్రైస్తవుడైనంత మాత్రం ఎత్తబడే రూల్ ఏమి లేదు, నువ్వు క్రైస్తవ పేరు పెట్టుకునేంత మాత్రాన ఎత్తబడే రూల్ ఏమి లేదు. నీ బ్రతుకును బట్టి, నీ జీవితాన్ని బట్టి నువ్వు ఎత్తబడతావు, నీ సాక్ష్యాన్ని బట్టి ఎత్తబడతావు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకొని ఇప్పటికైనా మారు మనసు పొంది, రక్షణ పొంది, ప్రభు కొరకాయ జీవించు, ప్రభు కొరకాయ బ్రతుకు, ప్రభు నీకు సహాయం చేస్తాడు, ప్రభు క్షమిస్తాడు, నీ జీవితాన్ని గొప్ప కార్యాన్ని నీ జీవితంలో దేవుడు చేస్తాడు. దేవుని ఆశీర్వాదములు కూడా నీ కొరకు ఆయన సిద్ధంగా ఉంచాడు. కానీ ఆయన ఆశీర్వాదాలు పొంది ఆయన రాజ్యములో ఆ యొక్క నిత్యత్వములను ప్రవేశించి ఆయన మహిమ కొరకాయ నువ్వు జీవించాలని ప్రభు యేసుక్రీస్తు నామమున మనవి చేస్తుంటున్నాం. కాబట్టి ఉదయకాలంలో యేసు ప్రభుని అంగీకరించి మారు మనసు రక్షణ పొంది ప్రభుని యేసుక్రీస్తు వారిని జీవితానికి అప్పగించుకున్నట్లయితే ప్రభునికి సహాయం చేస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, ఉదయకాలం ప్రభువ ఈ కుటుంబ ప్రార్థన ద్వారా
దేవా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎన్నో విషయాలు మాకు నేర్పిస్తూ వచ్చినందుకు వందనాలు తండ్రి. వాక్యం దీవించండి. ఎంతోమంది బిడ్డలు వారి జీవితాలు నీకు అప్పగించుకొని, వారి బ్రతుకులు నీకు అప్పగించుకొని ప్రభువా కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు పోరాటాలు ఎన్ని వచ్చినా ప్రభువా నిన్ను విడిచిపెట్టకుండా నీ మహిమ కొరకు కొంతమంది బ్రతుకుతున్నారు. తిండి లేకపోయినా, బట్టలు లేకపోయినా, పిల్లలకు సరి అయిన పొజిషన్ లేకపోయినా దేవుడు మాకు దొరికాడు, దేవుడు మా జీవితంలో ఉన్నాడని సంతోషంగా కొంతమంది బ్రతుకుతున్నారు. కొంతమంది ఏమో దేవుడు మాకేం చేశాడు, పంట లేదు, అప్పుల పాలైపోయినాం, దేవుడు మాకు ఆరోగ్యం ఇవ్వలేదు, దేవుడు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నాడు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, మాకు ఈ కష్టాలు వచ్చినాయి, ఈ బాధలు వచ్చినాయి, ఈ సమస్యలు వచ్చినాయని కొంతమంది ప్రభువా నేను విడిచి వెళ్ళిపోయినారు. కాబట్టి ప్రభువా ఈ ఉదయకాలం ఎంతో చక్కగా మీరు మాట్లాడుతూ వచ్చిన ఈ ఆత్మీయమైన విషయాల కొరకాయ వందనాలు. వాక్యం దీవించండి ప్రభువా. బిడ్డలు కూడా చక్కగా ప్రతిరోజు కూడా మరి ప్రార్థనలో గడిపినట్లు, ప్రతిరోజు కూడా నీ వాక్యం చదువుకొని ఆ బిడ్డలు మేలు పొందినట్లు సహాయం చేయి. కుటుంబాలను దీవించండి, పిల్లలు దీవించండి, వారి రెక్కల కష్టాన్ని కూడా ప్రభువా మీరే దీవించండి. కుటుంబంలో శాంతి సమాధానం వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు ఎంత వందనాలు. మన టీవీ పరిచయను కూడా ఆశీర్వాదకరంగా మార్చు. జీసీ కేబుల్ నెట్వర్క్ కూడా సరిగా పనిచేయడానికి సహాయం చేయి. మీ ఆశీర్వాదములతో నింపవలసిందిగా ప్రార్థన చేస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.